మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో పెద్ద ఆసుపత్రి కట్టాలని తన చిన్ననాటి కల అని తాను ఎమ్మెల్యేగా ఉండి సాధించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఒక సంవత్సర కాలంలో 50 పడకల ఆసుపత్రి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చుట్టుముట్టు గిరిజన సోదరులు ఎక్కువగా ఉండడంతో ఏ చిన్న వైద్యానికి గాను పట్టణాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఈ తరుణంలో కేసీఆర్ గారు 50 పడకల ఆసుపత్రికి 10,50,00,000 మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చిరుమల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ విజయ నిర్మల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు హైమద్, నాయకులు దుర్గారెడ్డి, చంద్రం, కృష్ణాగౌడ్, డాక్టర్ శోభన, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా విఠల్ రెడ్డి గారు ఫీజ్ చేసి విఠల్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ప్రతి పక్షాలు కష్టపడి మన సొంత గ్రామంలో 6 బెడ్ల హాస్పిటల్ కావాలి ఎన్నో కష్టాలు కలిగి చేసేటప్పుడు నేను చిన్నగా ఉందంటే చూసిన చాలా సంతోషం. వారు అంత కష్టపడ్డప్పుడు నేను కూడా ఇక్కడ నా ధర్మం నా గ్రామానికి నేను చేయాలని ఉద్దేశించి ఇక్కడ 50 హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా శాంక్షన్ చేయించడం. చాలా రోజులు కూడా శాంక్షన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం స్టేట్ ఉన్నట్లు మరి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ప్రాముఖ్యత తీసుకొని వెంటనే కౌడిపల్లి మరి ఎమ్మెల్యే స్వగ్రామం ఇమ్మీడియట్గా తొందరగా చేయాలని టెండర్ కూడా కాల్ చేసి టెండర్ కూడా అయిపోయింది. మరి వారు కూడా మా కాంట్రాక్టర్స్ మా ఈ గారు ఇంజనీర్ గారు కూడా మరి అతి తొందరలో ఒక సంవత్సరంనే హాస్పిటల్ కట్టాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది. వారికి అందరం కూడా సహకరించాలి మన గ్రామస్తులు తప్పకుండా, ఎందుకంటే ఎన్ని శాంక్షన్లు వచ్చినా నిర్మాణం చేసే కూడా అవసరం ఉంటుంది కనుక కాంట్రాక్టర్ సహకరించి మేము చేయవచ్చు. ఇది ఓన్లీ భూమి పూజ మాత్రమే, దీని పండుగ తర్వాత దసరా తర్వాత మరి మినిస్టర్ గారిని గ్రామానికి ఇచ్చి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి శిలాఫలకం శంకుస్థాపన చేసుకొని మరి అఫీషియల్గా బాగు చేసుకుంటాం. చాలామంది కూడా ఇక్కడ గిరిజన తాండాలు చాలా ఉంటాయి. మరి ఒక పెద్ద హాస్పిటల్ అయిందంటే దీన్ని 50 బెడ్ హాస్పిటలే కాదు 100 బెడ్స్ హాస్పిటల్ చేస్తాను కూడా శాయశక్తిలో ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా మరి ఇదే దాంట్లో కూడా చేసుకొని మరి బ్రహ్మాండంగా ఏదన్నా మన మినిస్టర్ గారితో కూడా నేను ఒక బోర్డు మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కౌడిపల్లి ప్రత్యేకంగా ఒకటి రెండు ఏదైతే రుగ్మతలకు మరి వైద్య చికిత్స స్పెషల్ చేసినందుకు కూడా మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం చేసి ఏదో ఒకటి ఆర్ట్గా ఇంకేదన్నా